రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము పత్తి పంటను అత్యధికంగా ఆశించి నష్టపరిచే రసం పిరిచే పురుగుల్లో ఒకటైన పచ్చదోమ గురించి తెలుసుకుంటూ దాని నివారణ పద్ధతుల గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పచ్చదోమను జాసిడ్స్ లేదా లీఫ్ హోపర్స్ అని కూడా పిలుస్తారు. ఈ పచ్చదోమ యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా రసాన్ని పీల్చడం వలన ఆకులు అంచుల నుండి లేత పసుపు రంగులోకి మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. అలాగే ఆకులు అంచుల నుండి కిందకు ముడుచుకుంటాయి. ఈ ముడుచుకున్న ఆకుల్ని కనుక మనం గమనించినట్లయితే ఆకులు అంచుల నుండి ఎరుపు రంగులోకి మారుతాయి. కొన్నిసార్లు ఈ పచ్చదోమ ఆశించడం మరియు మెగ్నీషియం లోపం ఒకేలాగా కనిపిస్తాయి. మెగ్నీషియం లోపం కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్నెలు తప్ప ఆకులు మొత్తం ఇటుక రంగులోకి మారుతాయి. అలాగే ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకులు అంచుల నుండి ఎరుపు రంగులోకి మారడం మనము గమనించవచ్చు. ఈ పచ్చదోమ ఎక్కువగా ఆశించినప్పుడు ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. అలాగే మొక్కల పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. పంట లేదా దశ నుంచి చివరి దశ వరకు ఈ పచ్చదోమ ఎప్పుడైనా ఆశించవచ్చు. ఎక్కువ వర్షపాతం కలిగి ఉండి మబ్బులతో కూడిన వాతావరణంలో ఈ పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తుంది. నత్రజని సంబంధిత ఎరువులని ఎక్కువ వాడినప్పుడు కూడా ఈ పచ్చదోమ ఎక్కువగా మన పంటను ఆశిస్తుంది. ఈ పచ్చదోమ నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చదోమ ఆశించినట్టు మనం గమనించిన వెంటనే 1500 ppm కలిగిన వేప నూనెను 5 ml 1 L అలాగే ఎకరాకి మనం చూసుకున్నట్లయితే 1 L వేప నూనెను 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. అలాగే పచ్చదోమ ఉధృతంగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ 5% SC అనే మందిని 2 ml 1 L అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 400 ml ఫిప్రోనిల్ అనే మందుని 1 ఎకరాకి మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిటామిప్రైడ్ అనే మందిని 0.2 grams 1 L అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 40 grams 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఫ్లూనికామిడ్ 50% WG అనే మందిని 0.3 grams 1 L అలాగే ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 60 grams ఫ్లూనికామిడ్ అనే మందుని 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందిని 0.25 ml 1 L అదే ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 50 ml 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిఫేట్ అనే మందుని 1.5 grams 1 L కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 300 grams ఎసిఫేట్ మందుని 1 ఎకరాకి చొప్పున మనం కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు పైన తెలిపిన మందులని మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతూ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.